हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अंद्रपद व्लॉग्स अंदर की इष्ट पानीपूरी चेस्ट चूसेद्दामा नेनु 1½ कप बोंबाई रव तीसुकुन्नानु चूडंडि फ्रेंड्स अंटे बोंबाई रव अंटे उप्मा रव कदा अदन्नमाट 2 टेबल स्पून मैदा कूडा वेसुकुन्नानु अलागे साल्ट ऑलरेडी नेनु वेनीलु कांचि चल्लार्चि पेट्टुन्नानु अंटे गोरुवेच्चगा उंडालन्नमाट चूसारा नेनु स्पून तो वेस्तू కలిపెట్టేస్తున్నాను అన్నమాట మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి కొంచెం చల్లార్తే మీరు చేతితోనే కలుపుకోవచ్చు నాకు కొంచెం వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తోనే కలిపేసి లాస్ట్ ఇలా ఇచ్చిందన్నమాట చూడండి ఇది ఏమొస్తాయి అనుకుంటా కానీ చాలా పూరీస్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఒక వెట్ క్లాత్ వేసుకోండి అంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు 1/2 కేజీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టున్నాను చూడండి బాగా మ్యాష్ చేసుకోండి చూడండి ఇలాగా नीट मैश मन की लोपल स्टफिंग वेसकटा कदा चाला बहुत दींप मन एमेंसे चूसम कारम वेसको अलागे धनिया पड़ी गरम मसाला अलागे चाट मसाला वेसको फ्रेंड्स साल्ट इप्पुडु चाट मसाला वेस्तुन्नानु बागा मिक्स चेसुकोंडी स्पून तोटी नेक्स्ट लास्ट कोत्तिमीर वेसुकोंडी మనం టేస్ట్ చేసుకొని చూడొచ్చు మీకు కరెక్ట్ గా salt కారం ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మేం పిల్లలు తింటారు కాబట్టి స్పైసీ తగ్గించాను అన్నమాట ఇప్పుడు మనకి పానీపూరి వాటర్ కావాలి కదా మసాలా వాటర్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క ఇవి మూడు వేసి అలాగే చింతపండు వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని వచ్చేస్తాను చూడండి అలాగే salt కూడా వేసుకోండి చూసారా ఫైన్ పేస్ట్ లాగా చేసొచ్చండి అలాగే ఫిల్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ చేసుకోవచ్చు నా దగ్గర స్మాల్ ఉంది కాబట్టి స్ట్రైన్ చేసుకుంటే పై నుండి వేస్టేజ్ అంత ఉంటుంది కదా పడేసేసుకోవచ్చు వాటర్ వేసుకోండి మిగతా మనకి చింతపండు పులుసు దీంట్లో పోసుకోవచ్చు మనకి పొడుపు అంత తగలాలి కదా బాగుండాలి కదా వేసుకోండి నేను దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసున్నాను ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయ్యింది మీకు చూడండి ఇప్పుడు కారం గరం మసాలా చాట్ మసాలా జీరా పౌడర్ కూడా వేసున్నాను salt మొత్తం మిక్స్ చేసి టేస్ట్ చూసుకోండి మీకు పులుపు తక్కువగా ఉంటే మీరు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మన చపాతీ రోల్ చేసుకుంటాం కదా బాగా పెద్ద సైజ్ గా రోల్ చేసుకోండి చూసారా ఏదైనా మీ దగ్గర చిన్న మూత కాని లేకపోతే బౌల్ ఏదైనా ఉంటే పెట్టుకొని రౌండ్ రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది ఈ మెథడ్ అయితే ఈజీగా అయిపోతాయనమాట ఒకేసారి 10 అలాగ వచ్చేస్తాయి ఈజీగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవచ్చనమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా పొంగున్నాయి కదా ఎందుకంటే మన అవుట్ సైడ్ తెచ్చుకోవడంకైనా ఇంట్లో చేసుకుంటేనే మంచిది ఎందుకంటే అవుట్ సైడ్ లో ఎలాగ ఆయిల్ యూస్ చేస్తామో తెలియదు కాబట్టి మనకి ఇంట్లో ఉండదే బెస్ట్ అన్నమాట ఈ సిచువేషన్ లో కానీ ఎప్పుడైనా కానీ మనకి టైం దొరికితే పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడమే మంచి హెల్తీ ఫుడ్ చూసారా పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా ఇంకొక ఫ్రెండ్స్ మీ దీంట్లో సోడా ఉప్పు ఏమీ అవసరం లేదు చూడండి స్టఫింగ్ రెడీ మసాలా పానీ వాటర్ రెడీ ఆనియన్స్ కట్ చేసేసాను అలాగే ఆ సైడ్ రెడ్ గా ఉండేది ఏమనుకుంటారంటే టొమాటో కెచప్ అంటే స్పైసీగా ఉంటుంది కదా చూడండి ఒక పూరీ కట్ చేసాను స్టఫింగ్ పెట్టేసాను మసాలా ఆనియన్స్ లాస్ట్ సాస్ వాటర్ వేసుకోండి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా ఆసమ్ మీరు ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై